నమస్కారం శ్రీనివాసమూర్తి గారు నమస్తే సార్ లాస్ట్ టైం మీరు పుష్యమి నక్షత్రం గురించి మాట్లాడటం జరిగింది బా రిసీవ్ చేసుకున్నారు దాన్ని ఆశ్లేష నక్షత్రం వారిని చాలామంది అడగటం జరిగింది సార్ ఆశ్లేష నక్షత్రం వారి గుణగణాలు ఏ విధంగా ఉంటాయి బలాలు బలహీనతలు ఏంటి అండ్ ప్రత్యేకించి ఆ నక్షత్రం వారు ఎవరిని వివాహం చేసుకుంటే ఎక్కువగా కలిసి వస్తుంది అట్ ద సేమ్ టైం రెండు వేల ఇరవై ఒకటిలో లైఫ్ స్టైల్ ఏ విధంగా ఉండే అవకాశాలు ఉన్నాయంటారు శ్రీ మహాగణాధిపతయ్యే నమ ఈ ఆశ్లేష నక్షత్రం అనగానే డి డూ డే డో ఈ అక్షరాలు మొదలయ్యేటువంటి పేర్లతో ఉండేటువంటి వాళ్ళందరూ ఆశ్లేష నక్షత్రం కిందకు వస్తారు దాదాపుగా వీళ్ళు మనకు దొరకరు అంటే ఈ అక్షరాలతో ఎవరికి కూడా దాదాపుగా పేర్లు ఉండవు కొద్దిమంది మాత్రం డూండి గణపతి అని కానీ డూండి వినాయకుడు అని కానీ అట్లా కొంతమంది మాత్రం పేర్లు పెట్టుకుంటారు చాలా తక్కువ మంది ఉంటారు ఈ అక్షరాలతో పేర్లు ఉండేటువంటి వాళ్ళు సరసాధారణంగా ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో తక్కువ మంది ఉంటారు వాళ్ళు పుట్టినటువంటి డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ రీత్యా వాళ్ళది కనుక ఆశ్లేష నక్షత్రం అయితే వాళ్ళ గుణగణాలు ఎట్లా ఉంటాయంటే సాధారణంగా వీళ్ళు మృదు స్వభావం కలిగి ఉంటారు అంటే సాధు స్వభావం కలిగి ఉంటారు వీలైనంత వరకు ఎవరికి అపకారం చేయరు అలాగే ఎవరికైనా సరే సహాయం చేస్తారు మంచి సూక్ష్మగ్రాహులు అంటే ఏ విషయాన్ని టక్కును పట్టేస్తారు బుద్ధి సూక్ష్మత బాగుంటుంది ఇవన్నీ మంచి లక్షణాలు వీళ్ళలో ఉంటాయి చంద్రుడికి మత్స ఉన్నట్టుగా వీళ్ళకి ఒక పెద్ద మచ్చ ఉంటుంది వీళ్ళకేంటంటే క్షణికమైన ఆవేశం ఉంటుంది క్షణికమైన కోపం ఉంటుంది ఆ కోపం ఎంత తీవ్ర స్థాయిలో వస్తుందంటే అది వచ్చినప్పుడు వీళ్ళు ఒళ్ళు మర్చిపోతారు చుట్టుపక్కల పరిసరాలు మర్చిపోతారు తీవ్రంగా రియాక్ట్ అవుతారు వీళ్ళకి ఆవేశం వస్తే మాత్రం అలా ఉంటుంది వాళ్ళ పరిస్థితి ఆ ఆవేశాన్ని వీళ్ళు అదుపు చేసుకోగలగాలి అదుపు చేసుకోలేకపోతే ఆర్థికంగా కానీ బాంధవ్యాల రీత్యా కానీ వీళ్ళు కొద్దిగా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉంటుంది సర్వసాధారణంగా తెచ్చుకోరు వీళ్ళకి సహనం ఎక్కువ ఓర్పు ఎక్కువ ఏదన్నా సరే ఒక పనిలో సక్సెస్ చేయాలి అంటే అంటే విజయం సాధించాలంటే ఎంత కాలమైనా ఎదురు చూస్తారు ఆ పనిని అర్థం చేసుకుంటారు మంచి పాజిటివ్ యాటిట్యూడ్తో ముందుకెళ్తారు ఏమైనా సరే వాళ్ళు ఎంత కష్టమైన నష్టమైనా ఎన్ని సమస్యలు వచ్చినా బాధలు వచ్చినా అన్నిటినీ పైకి ఒక్క మాట కూడా చెప్పరు ఓకే ఓర్చుకుంటారు కానీ వీళ్ళకి ఎప్పుడు కోపం వస్తో తెలియదు ఆ వచ్చినప్పుడు మాత్రం ఇంత తీవ్రంగా ఉంటుంది ఇదొక్కటి వీళ్ళు నిగ్రహించుకోవాలి ఈ ఆశ్లేష నక్షత్రం బుధుడు యొక్క నక్షత్రం రాశి కర్కాటక రాశి అంటే బుధచంద్రుల యొక్క కాంబినేషన్లో వీళ్ళ యొక్క జీవిత విశేషాలు లక్షణాలు వీళ్ళ ఫిజిక్ అన్నీ ఉంటాయి బుధుడు బుద్ధికారకుడు మంచి బుద్ధి ప్రజ్ఞ ఉంటాయి వీళ్ళకి బాగా క్యాలిక్యులేటివ్గా ఉంటారు ప్రతి చిన్న విషయాన్ని మైండ్ దాకా ఎక్కించుకుంటారు ఎక్కించుకుని ఆ పని చేస్తారు మనం ఏదన్నా పని చెప్తే ఆ ఏదో చేద్దాంలే అన్నట్టుగా ఉండదు కూలంకషంగా తెలుసుకుంటారు స్టడీ చేసి ఆ పనిలో దిగుతారు సక్సెస్ సాధిస్తారు ఈ ఆశ్లేష నక్షత్రంలో జన్మించినటువంటి వాళ్ళు దాదాపుగా ఐశ్వర్యవంతులని చెప్పచ్చు మంచి భోగ అనుభవిస్తారు చక్కగా జీవితాన్ని ఆనందంగా గడపడానికి కావలసినటువంటి అన్ని వనరులు వీళ్ళకి ఏర్పడతాయి ఓకే పుట్టిన తర్వాత కొద్ది కాలం పాటు మాత్రం తల్లిదండ్రులు ఇచ్చా కానీ కుటుంబ పరిస్థితులు ఇచ్చా కానీ కొంత ఇబ్బందులు అనేవి ఉంటాయి ముప్పై సంవత్సరాలు ముప్పై రెండు సంవత్సరాలు ఇలా దాటే కొద్దీ వీళ్ళకి చక్కటి లైఫ్ స్టైల్ ఏర్పడుతుంది ఫైనల్గా ధనవంతులుగానే మిగులుతారు కానీ నూటికి తొంభై మంది ధనవంతులుగానే మిగులుతారు ఎక్కడో ఒక పది మంది మాత్రం సర్వస్వం కోల్పోయేటువంటి పరిస్థితి ఉంటుంది అది చాలా తక్కువ ఈ ఆశ్లేష నక్షత్రంలో కూడా శుక్లపక్షంలో జన్మించినటువంటి వాళ్ళకి అభివృద్ధి చాలా స్పీడ్గా ఉంటుంది శుక్లపక్షం అంటే అమావాస్య తర్వాత నుంచి పౌర్ణమి వరకు ఈ ఘడియల్లో జన్మించినటువంటి వాళ్ళకి అభివృద్ధి చాలా తీవ్రంగా ఉంటుంది కృష్ణపక్షంలో జన్మించినటువంటి వాళ్ళకి మాత్రం కొద్దిగా ఒడిదుడుకులు అప్పుడప్పుడు డిప్రెషన్ రావటం ఆవేశంలో ఎదుటి వాళ్ళని గాయపరచటం లేదా వాళ్ళని వాళ్ళు గాయపరచుకోవటం ఇటువంటి తీవ్రమైన స్వభావాలు ఉంటాయి ఎలా అంటే ఫర్దర్గా ఆర్థికపరమైనటువంటి విషయాల్లో ఏ విధంగా ఉండే అవకాశాలు ఉంటాయి సార్ వీళ్ళు సర్వసాధారణంగా మంచి మంచి గెస్టెడ్ ఆఫీసర్లు అవుతారు పెద్ద పెద్ద వ్యాపార సంస్థలు మెయింటైన్ చేస్తారు మూఢాచారాలు అంధవిశ్వాసాలు జోలికి పోరు మంచి దైవభక్తి కలిగి ఉంటారు అనవసరమైనటువంటి అంశాలన్నింటినీ దృష్టిలో పెట్టుకొని చేసేటువంటి పనులు చెడగొట్టుకోవటం ఇట్లాంటివే ఉండవు వీళ్ళ దగ్గర వీళ్ళు చెయ్యాలి అనుకున్న పని స్ప సూటిగా స్పష్టంగా సూటిగా శుద్ధి లేకుండా చేసేస్తారు మిత భాషలు అంటే తక్కువ మాట్లాడతారు ఎక్కువ పని చేస్తారు అలా వీళ్ళు ఏంటంటే లైఫ్లో బాగా సక్సెస్ అయ్యి ఆర్థికంగా మంచి స్థితిలో డెవలప్ అవుతారు బిల్డర్సు కాంట్రాక్టర్సు ఆర్టిస్టులు రాజకీయ నాయకులు లాయర్సు పెద్ద పెద్ద అధికారులందరూ ఈ ఆశ్లాస నక్షత్రంలో జన్మించినటువంటి వాళ్ళే ఇది సర్ప నక్షత్రం దోషాలు ఉంటాయండి ఈ సర్ప నక్షత్రం అవటం వల్ల వీళ్ళలో ఎక్కువ మందికి సర్పదోషం ఉంటుంది ఈ సర్పదోషం ఉండడం వల్ల వీళ్ళకి చాలామందికి వివాహం ఆలస్యం అవుతుంది ఈ ఆలస్య వివాహం వల్ల కొద్దిగా మానసికంగా ఆందోళనకి గురవుతారు వీళ్ళ కన్నా తల్లిదండ్రులు ఉండద్దు మాదే ఉంది మేము బ్రహ్మాండంగా ఉన్నాం లైఫ్లో కెరీర్లో సక్సెస్ అయిపోయాం మాకు మిగతాది ఆలోచించుకోవాల్సిన అవసరం లేదన్నట్టుగానే ఉంటారు కానీ వాళ్ళ తల్లిదండ్రులు మాత్రం కాస్త రిస్క్ పడతారు ఈ సర్పదోషం వాళ్ళ జాతకంలో గనక బలంగా ఉంటే సర్ప సూక్తం చేయించుకోవాలి అంటే సర్ప సూక్తం పారాయణ చేయించుకోవాలి లేదా సుబ్రహ్మణ్య ఆరాధన చేయాలి వీళ్ళకి ఇది లైఫ్ టైం రెమెడీ వాళ్ళ వ్యక్తిగత జాతకం బాగున్నా సరే వాళ్ళ స్థితి బాగున్నా సరే సుబ్రహ్మణ్య ఆరాధన మాత్రం వీళ్ళు తప్పకుండా చేయాలి ఆరోగ్య విషయంలో ఏ విధంగా ఉండే అవకాశాలు ఉంటాయంట వీళ్ళకి సర్వసాధారణంగా ఈ స్కిన్ ఎలర్జీసు డస్ట్ ఎలర్జీ ఇలాంటివి వస్తాయి కొంతమందికి నడు నొప్పి బాగా ఉంటుంది తలనొప్పి వస్తుంది ఇలాంటి సమస్యలు వీళ్ళకి ఎక్కువగా వచ్చేటువంటి పరిస్థితులు ఉంటాయి అయితే స్వస్థ సిద్ధంగా వీళ్ళు బలవంతమైన అంటే బలమైనటువంటి శరీరం కలిగి ఉంటారు బాగా వ్యాయామం చేయగలుగుతారు రెగ్యులర్గా నడక ఇలాంటివన్నీ కూడా వీళ్ళకి బాగా అలవాటు ఉంటాయి కాకపోతే వీళ్ళకి ఏంటంటే అనారోగ్య సమస్యలు చాలా తక్కువైనప్పటికీ వచ్చిన కొద్ది సమస్య ఎక్కువగా ఇబ్బంది పెడుతుంది చిన్న సమస్యలే వస్తాయి కానీ ఎక్కువగా ఇబ్బంది పడతారు వీళ్ళలో కొద్ది మందికి జాండీస్ వచ్చే అవకాశం ఉంది హై హైఫీవర్సు జాండీసు ఇలాంటివి వచ్చే అవకాశాలు ఉంటాయి ఓవరాల్గా ఆరోగ్య విషయంలో వీళ్ళు అదృష్టవంతులే అని చెప్పవచ్చు ఓవరాల్గా అదృష్టవంతులే వీరు ఎవరెవరిని అంటే ఏ రాశి వారిని కానీ నక్షత్రాలు వారి కానీ పెళ్లి చేసుకుంటే కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయంటారు ఇందాక నేను చెప్పినట్లు వీళ్ళకి సర్ప నక్షత్రం కనుక వీళ్ళకి కొంత దోషం ఉంటుంది దానివల్ల ఆలస్య వివాహం అవుతుంది వీళ్ళు స్త్రీలైనా పురుషులైనా వీలైనంత వరకు వ్యక్తిగత జాతకం చూపించిన తర్వాత పెళ్లి చేసుకోవటమే మంచిది చాలామంది అనుకునేటువంటి సామెత ఏంటంటే ఆశ్లేష అత్తగండం మూల మామగండం ఇట్లా అనుకుంటారు అంటే ఆశ్లేష నక్షత్రం స్త్రీని కనుక చేసుకునేటట్లయితే ఇలాంటి సమస్యలు వస్తాయి అనుకుంటారు అది ప్రాక్టికల్గా చూస్తే అది అబద్ధం అని తేలిపోతుంది ఆశ్లేష నక్షత్రం అమ్మాయిని చేసుకోవటం వల్ల అత్త ఏదో దెబ్బతింటుందనే మాట అబద్ధం అది జరగదు చాలామంది వ్యక్తిగత జాతకాల్లో ఇప్పటివరకు మేము గమనించిన ఇరవై రెండు సంవత్సరాల జీవితంలో ఈ జ్యోతిష్ శాస్త్ర పరిస్థితిలో అది జరగలేదు జరగదు అది ఊరికే వీళ్ళ మీద నానుడి పెట్టి వీళ్ళని కొంత ఇబ్బంది పెట్టడమే కానీ అయితే జరగదు ఇక ఆశ్లేష నక్షత్రంలో పుట్టినటువంటి మగవాళ్ళు వైవాహిక జీవితంలో చాలా అదృష్టవంతులు ఆడవాళ్ళ విషయానికి వచ్చేటప్పటికీ కొద్దిగా ఆలస్య వివాహం అవటం జీవిత భాగస్వామి నుంచి కొంత ఇబ్బందివి ఎదుర్కోవాల్సిన పరిస్థితి రావటం కొన్ని సందర్భాల్లో జీవిత భాగస్వామి కాస్త అనారోగ్యం పాలైతే వీళ్ళే సంవసారాన్ని నడిపేటువంటి పరిస్థితులు రావటం ఇలాంటి కొన్ని ఒడిదుడుకులు అనేటువంటిది వైవాహిక జీవితంలో వీళ్ళకి ఏర్పడతాయి అటువంటివి ఏర్పడినప్పుడు ఆశ్లేష నక్షత్ర స్త్రీలు ముఖ్యంగా కాచ్యాయని వ్రతం కానీ సుబ్రహ్మణ్యారాధన కానీ సర్పదేవతారాధన కానీ ఇలాంటివి ఏమన్నా సరే చేసేటట్లయితే ఆ సమస్యలు పరిష్కారం అవుతాయి సో వీళ్ళకి ప్రత్యేకించి ఏ వారాలు ఎక్కువ కలిసి వస్తాయి అంటారు అండ్ ఏ ఏ తేదీలు ఏ కలర్స్ కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయంటారు వీళ్ళకి ఎక్కువగా బుధవారం బాగా కలిసి వస్తుంది అలాగే వీళ్ళకి స్కై బ్లూ కలర్ గ్రీన్ కలర్ లక్కీ కలర్స్ అని చెప్పచ్చు వీళ్ళు ముఖ్యంగా పూజించవలసినటువంటి దైవం లలిత అమ్మవారిని పూజించాలి అలాగే వీళ్ళు ఆంజనేయ స్వామిని పూజించాలి అలాగే సర్పదేవతారాధన చేయాలి ఈ మూడిట్లో ఏది చేసినా వీళ్ళు సక్సెస్ అవుతారు ఒక రకంగా చెప్పాలంటే వీళ్ళల్లో ఒకళ్ళని రెగ్యులర్గా అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని కానీ లలిత అమ్మవారిని కానీ ఆంజనేయ స్వామిని కానీ రెగ్యులర్గా కనుక వాళ్ళ పూజ కానీ వాళ్ళ దేవాలయాన్ని దర్శించడం కానీ చేసేటట్లయితే వీళ్ళకి దాదాపుగా ఆటంకాలు రావు కారణం ఏంటంటే వీళ్ళు వ్యక్తిగతంగా వీళ్ళు ఆల్రెడీ పుట్టిన తర్వాత విన్నైపోయినట్టే ఆర్థికంగా బాగా సెటిల్ అవుతారు సామాజికంగా బాగా సెటిల్ అవుతారు మంచి స్థాయిలోకి వెళ్ళిపోతారు వీళ్ళు తత్కాలికంగా వచ్చేటువంటి ఒడిదుడుకులు అలాగే ఇందాక నేను చెప్పినట్లుగా తీవ్రమైన కోపావేశాలకు గురయ్యి ఒళ్ళు మర్చిపోయి ప్రవర్తించి అట్లాంటి పరిస్థితుల్లో వీళ్ళు తెచ్చుకున్న సమస్యలు తప్ప వీలైనంత వరకు వీళ్ళకి పెద్దగా సమస్యలు రావు అలా రాకుండా ఉండాలంటే వీళ్ళు ఇలా రెగ్యులర్ యాక్టివిటీలో పెట్టుకుంటే సరిపోదు అండ్ రెండు వేల ఇరవై ఒకటిలో ప్రత్యేకించి ఆశ్లేష నక్షత్రం వారికి ఏ విధంగా ఉండే అవకాశాలు ఉన్నాయంట ఈ ఆశ్లేష నక్షత్రం కర్కాటక రాశి కిందకు వస్తుంది ఈ సంవత్సరం మొత్తం వీళ్ళకి లాభంలో రాహు ఉంటాడు వీళ్ళు ఏం చేసినా కూడా విన్నైపోతారు అంటే వీళ్ళకి అదృష్టం వీళ్ళకి ఈ సంవత్సరం మొత్తం అంటే ఉంటుంది అయితే ప్రాబ్లం ఎక్కడుంది అంటే ఈ రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరంలో ఆశ్లేష నక్షత్రం వాళ్ళకి జీవిత భాగస్వామితో ఇబ్బందులు వస్తాయి రెండవది కష్టపడాల్సిన దానికంటే కూడా ఒక పది రెట్లు ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది అంటే వాళ్ళు చేసేటువంటి వృత్తి కానీ వ్యాపారం కానీ ఉద్యోగం కానీ పెద్ద పెద్ద హోదాల్లో ఉంటారని చెప్పుకున్నాం ఎంత హోదాలో ఉన్నా కూడా ఎంత స్థితికి చేరినా చేరుకుంటున్నా వేలో ఉన్నా వాళ్ళు ఈ సంవత్సరం చాలా కష్టపడాల్సి వస్తుంది శ్రమానంతర విజయం అంటారు దాన్ని అంటే బాగా కష్టపడ్డ తర్వాత వచ్చే విజయం చాలా హ్యాపీగా ఉంటుంది కదా తేలిగ్గా వచ్చిన విజయం మనకి పెద్ద టేస్ట్ ఉండదు బాగా కష్టపడ్డ తర్వాత వచ్చేటువంటి విజయం చాలా సంతోషాన్ని ఇస్తుంది ఆ సంతోషం ఈ రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరంలో ఆశ్లేష నక్షత్రం వాళ్ళకి తప్పకుండా ఉంటుంది థ్యాంక్ యూ సార్ మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు స్వస్తి